మాయా బట్టల దయ్యం. కరణ్ చంద్ ఒక చాలా నిజాయితీపరుడు. అతను చాన్పూర్లో ఉండేవాడు. అతను పట్టణంలో ఒక బట్టల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతని ఇంట్లో భార్య విమల, ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా ఆనందంగా జీవించారు. అరే విమల, ఎక్కడ ఉన్నావు నువ్వు? తొందరగా రా, చూడు నేను మిఠాయిలు తెచ్చాను. ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నారేంటి? అసలు విషయమేంటి? అరే అసలు విషయం ఏంటంటే, ఈరోజు నాకు బోనస్ దొరికింది. అవునా? అదా విషయం. అరే అరే పిల్లలు రండి తొందరగా, చూడండి మీ నాన్నగారు మీకోసం కొత్త బట్టలు ఇంకా మిఠాయిలు తెచ్చారు. నాన్న నాన్న, మాకు మా బొమ్మలు మిఠాయిలు ఇవ్వండి ఇవ్వండి. అరేవా నాన్న, నా డ్రెస్ ఎంత బాగుందో, బొమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయి. కానీ కొంతమంది పనివాళ్ల స్వార్థం వల్ల మిల్లులో స్ట్రైక్ మొదలైంది. అప్పుడు మిల్లు యజమాని అందరి పనివాళ్ళని ఉద్యోగంలోంచి తీసేశాడు. అలా మిల్లుని మూసేశాడు. కరణ్చంద్ని కూడా ఉద్యోగంలోంచి తీసేశాడు. అతనికి ఇంకెక్కడా ఉద్యోగం కూడా దొరకలేదు. ఇంట్లో భోజనానికి కూడా డబ్బులు లేవు. ఇవన్నీ ఆలోచించి బాధపడి కరణ్చంద్ ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడు. అతను దారిలో కనిపించే ఒక చిన్న పాడుబడిన బట్టల మిల్లులోకి వెళ్ళి చనిపోదామని అనుకుంటాడు. అతను ఎప్పుడైతే చనిపోదామని తాడు మెడకి వేసుకుంటాడో, అప్పుడు అతనికి ఒక గొంతు వినిపించింది. ఎవరు రా నువ్వు? నువ్వు చనిపోవడానికి ఈ చోటే దొరికిందా ఏంటి? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎవరక్కడ? నేను ఇక్కడ యజమానిని. ఈ మిల్లు నా కుటుంబానికి చెందిన వాళ్ళదే. మీరు నా ముందుకి ఎందుకు రావట్లేదు? అప్పుడే ఒక భయంకరమైన దెయ్యం తన ముందు వస్తుంది. దాన్ని చూసి కరణ్చంద్ భయపడ్డాడు. అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? కరణ్చంద్ ఆ దెయ్యానికి తన బాధ అంతా చెప్పాడు. అది విని దెయ్యం ఇలా అంది. అవునా, అదా సంగతి. నా కుటుంబం కూడా ఇలాంటి బాధల వల్లే చనిపోయారు. ఆ పెద్ద మిల్లు కారణంగానే మాకు ఇలాంటి గతి పట్టింది. కానీ నేను నిన్ను చనిపోనివ్వంలే. నువ్వు నా మిల్లుని నడుపు, అలా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. నేను రాత్రిళ్ళు బట్టలు తయారు చేస్తాను, మరి నువ్వు వాటిని ఉదయం అమ్ముతూ ఉండు, సరేనా? మీరు ఏమి చెప్తున్నారు? అలా చేయడం అవుతుందా? అప్పుడు దెయ్యం తన చెయ్యి తిప్పగానే అక్కడ మూసిపడి ఉన్న బట్టల మెషిన్ నడుస్తూ ఉంటుంది. అలా దానిలోంచి బట్టలు రావడం మొదలయ్యాయి. కరణ్చంద్ దానిని చూసి చాలా కంగారు పడ్డాడు. అతను అచ్చు దెయ్యం ఎలా అయితే చెప్పిందో అలాగే చేశాడు. దెయ్యం రాత్రంతా మిల్లులో బట్టలు తయారు చేస్తే పొద్దున్న కరణ్చంద్ బట్టలు తీసుకుని బజారులో అమ్మేసేవాడు. దెయ్యం తయారు చేసిన బట్టలు చాలా బాగుండేవి. అవి వెంటనే బజారులో అమ్ముడుపోయేవి. కరణ్చంద్ చాలా డబ్బులు సంపాదించేవాడు. అతని కుటుంబంలో మళ్ళీ ఆనందాలు వచ్చాయి. కరణ్చంద్ యొక్క భార్య ఒకరోజు తనతో ఇలా అడిగింది. ఇదంతా ఎలా అవుతుందండి? అసలు మీరు చెప్తారా నాకు, అసలు ఈ బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయో? కరణ్చంద్ ఆమెకి మొత్తం విషయం చెప్పాడు. ఏమంటున్నారు? బట్టలు తయారు చేసే దయ్యమా? మరి మరుసటి రోజే విమల కరణ్చంద్తో కలిసి ఆ మిల్లులోకి వెళ్ళింది. భయపడకు విమల, నేను నీకు లేదా నీ కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా అపకారం తలపెట్టను. నాకు మాట ఇవ్వాలి అంతే. ఎప్పుడు ఎక్కడా చెప్పనని ఈ మిల్లులో బట్టలు ఎవరు చేస్తున్నారో అని. మీకు చాలా చాలా ధన్యవాదాలు. వెదురు చెక్కతో చేసిన ట్రాక్టర్. ఒక ఊరిలో కమల్ అనే ఒక రైతు తన భార్య విమల ఇంకా కొడుకు జగన్తో కలిసి ఉండేవాడు. అతను తన చిన్న పొలంలోనే వ్యవసాయం చేసి తన సంసారాన్ని సాగించేవాడు. తన దగ్గర 2 ఎద్దులు ఉన్నాయి. వాటి సాయంతోనే అతను వ్యవసాయం చేసేవాడు. అతని కొడుకు జగన్ స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళేవాడు. జగన్ చాలా తెలివైన పిల్లవాడు. అతనికి వెదురు చెక్కతో రకరకాలైన బొమ్మలు చేయడం అంటే చాలా నచ్చేది. అమ్మా అమ్మా, ఇది చూడు, నేను ఎంత మంచి బొమ్మలు చేశానో. అబ్బా భలే బాబు, ఇది చాలా అందంగా ఉన్నాయి. సరే పద, ఇక ఇంట్లోకి వెళ్ళి కొంచెం అన్నం తిను. సరే అమ్మా. కమల్ ఇంకా అతని కుటుంబం చాలా ఆనందంగా వారి జీవనం సాగించేవారు. కానీ అనుకోకుండా ఆ ఊరిలో పశువులకి ఒక వ్యాధి సోకింది.
దానివల్ల ఊరిలో అన్ని పశువులు చచ్చిపోసాగాయి. ఆ వ్యాధి వల్లే కమల్ యొక్క రెండు ఎద్దులు కూడా వాటి ప్రాణాలు కోల్పోయాయి. కమల్ చాలా బాధపడ్డాడు. హీరా మోతి, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మీరు లేకుండా ఏమి చేయాలి? కమల్ చాలా ప్రేమతో తన ప్రియమైన ఎద్దులని భూమిలో సమాధి చేశాడు. అలా బాధపడుతూ తన ఇంటికి వచ్చాడు. కమల్ని అలా ఉండడం చూసి తన భార్య ఇలా అంది. మీరు ఎందుకు బాధపడుతున్నారు? భగవంతుడు ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తాడు. అవును, నువ్వు ఆ మాట అయితే సరిగ్గానే చెప్తున్నావు. నా దగ్గర కూడా ఒక ట్రాక్టర్ ఉంటే బాగుండు, దానితో నేను పొలం దున్నేవాడిని. అప్పుడే అక్కడికి జగన్ పరిగెట్టుకుంటూ వస్తాడు. వాళ్ళ అమ్మా నాన్నలతో ఇలా అన్నాడు. అమ్మా, నాన్నగారు చూడండి, నేను వెదురుతో ట్రాక్టర్ని చేశాను. అచ్చు నిజం దానిలాగే కనిపిస్తుంది కదా. అరే వా బాబు, నువ్వు చాలా మంచి ట్రాక్టర్ని చేశావు. ఇది అచ్చు నిజం దానిలాగే ఉంది. నాన్నగారు, మా స్కూల్లో ఒక సైన్స్ కాంపిటీషన్ జరగబోతోంది. నేను ఆ ట్రాక్టర్ని అక్కడికి తీసుకుని వెళ్తున్నాను. అలా జగన్ తన ట్రాక్టర్ని తన స్కూల్లో జరుగుతున్న సైన్స్ కాంపిటీషన్లో పెడతాడు. అక్కడ అందరూ కూడా అతని ట్రాక్టర్ని బాగా పొగుడుతారు. జగన్ చేసిన ఆ ట్రాక్టర్ని ఒక ట్రాక్టర్లో తయారు చేసే కంపెనీ యజమాని చూస్తాడు. అతను జగన్ చేసిన వెదురు ట్రాక్టర్ని బాగా పొగుడుతాడు. అతనికి జగన్ చేసిన ఆ మోడల్ ఎంత నచ్చిందంటే అతను జగన్ కుటుంబానికి ఒక కొత్త ట్రాక్టర్ బహుమతిగా ఇస్తాడు. కంపెనీ మేనేజర్ ట్రాక్టర్ని తీసుకుని జగన్ ఇంటికి వస్తాడు. అయ్యా, మీరు ఎవరు? ఇంకా ఈ ట్రాక్టర్ ఏంటి? అసలు జగన్ ఇక్కడే ఉంటాడా? హా, అవును సార్, తను నా కొడుకే. అసలు విషయం ఏంటి సార్? చూడు, జగన్ చేసిన ట్రాక్టర్ యొక్క మోడల్ని చూసి మా యజమాని చాలా ఆనందించారు. అలా దాని బహుమతి కింద ఒక కొత్త ట్రాక్టర్ని మీకు ఇచ్చారు. ఏంటి, నిజమా? ఈ ట్రాక్టర్ నాదా? అవును అవును, ఈ ట్రాక్టర్ మీదే. ఎక్కడున్నాడు జగన్? అప్పుడే జగన్ ఇంటి నుండి బయటికి వస్తాడు. కమల్ అతనికి మొత్తం విషయం చెప్తాడు. జగన్ అది విని చాలా ఆనందిస్తాడు. అప్పుడు తన నాన్నగారితో అంటాడు. నాన్న, చూసారా మీరు, నా కష్టం ఫలించింది. నేను చెప్పాను కదా, నా ట్రాక్టర్ మాయా ట్రాక్టర్ అయిపోతుందని. చెరువులో దాగి ఉన్న ఖజానా. జుగ్ను జమాల్పూర్ అనే ఊరిలో ఉండేవాడు. అతను అక్కడ తన అమ్మ నాన్న ఇంకా అక్కతో కలిసి ఉండేవాడు. జుగ్ను చదువుల్లో చాలా చురుకైనవాడు. ఇంకా అతనికి కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉన్న పాత సామాన్లను తీసుకుని కొత్త కొత్త వస్తువులు తయారు చేసేవాడు. అతనికి ఎప్పుడూ స్కూల్లో సైన్స్ పోటీల్లో ప్రథమ స్థానం వచ్చేది. కానీ జుగునుకి ఈ అలవాటు వల్ల వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వచ్చేది. అరే జుగును, నువ్వు ఈ కనిపెట్టడాలు అన్నీ అవి మానే బాబు. నా దగ్గర అన్ని డబ్బులు లేవు నీ ప్రయోగాల కోసం. నువ్వు ఎలా చదవాలంటే దానితో నీకు ముందు ఏమైనా మంచి ఉద్యోగం రావాలి. ఏంటి నాన్న, మీరు ఎప్పుడు కూడా చిరాకు పడుతూ ఉంటారు. చూడండి, నేను ఒకరోజు ఎలాంటి ప్రయోగం చేస్తానంటే మీరు తల ఎత్తుకుని తిరుగుతారు. ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. అచ్చు అలాగే జరుగుతుంది. నా కొడుకు ఎంత కష్టపడతాడో, మీరు వాడిని ఎప్పుడు ఇలానే తిడుతూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. చూడండి, వీడు చెప్పేది ఒకరోజు చేసి చూపిస్తాడు మీకు. ఒకరోజు ఎప్పుడైతే జుగ్ను స్కూల్ నుంచి తిరిగి వస్తున్నాడో, ఆ ఊరి చెరువు దగ్గర చాలా మంది జనాలు గుమ్ముగుడి ఉండడం చూస్తాడు. జుగ్ను దగ్గరికి వెళ్ళి చూడగా అప్పుడు తెలిసింది అతనికి అవి అన్నీ ప్రభుత్వ వాహనాలు అని. వాళ్ళు అందరూ పురావస్తు శాఖ నుండి వచ్చారు. వాళ్ళు అక్కడ చెరువులో దాగి ఉన్న ఒక పాత కోట గురించి తెలుసుకుందామని తవ్వకాలు చేపడుతూ ఉంటారు. అందరూ అనుకునేవారు అందులో చాలా పెద్ద ఖజానా ఉంది అని. జుగ్ను ఇంటికి వెళ్ళి దాని గురించి వాళ్ళ అమ్మతో అడుగుతాడు. అమ్మా, ఈ విషయం నిజమేనా? మన ఊరిలో ఉన్న చెరువు లోపల ఒక ఖజానా దాగి ఉంది అని. అక్కడ ఒక పాత కోట కూడా ఉందట. అవును బాబు, మా తాతల దగ్గర నుంచి మేము కూడా అదే విన్నాము, కానీ ఎప్పుడూ చూడలేదు. అమ్మా, నువ్వు చూస్తూ ఉండు, ఈ ఖజానా నేనే ఒకరోజు బయటికి తీసి చూపిస్తాను. ఆ మాట విని వాళ్ళ నాన్నగారు నవ్వుకుంటూ చెప్తారు. బాబు, పెద్ద పెద్ద ఆఫీసర్లు చేయలేని పని అది, ఆ పని నువ్వు చేస్తావా? సరే అయితే ప్రయత్నించి చూడు. జుగ్ను చాలా జాగ్రత్తగా ఖజానా వెతకడం కోసం ఒక ఉపాయం ఆలోచిస్తాడు.
అలా ఒకరోజు అతను ఎలాంటి మెషిన్ కనిపెట్టాడంటే అది నీళ్ల కింద నేల కింద దాగి ఉన్న ఏదైనా ధాతువులని సులువుగా కనిపెట్టేది. అతను ఆ మెషిన్ని తీసుకుని ఆ చెరువు దగ్గర తిరుగుతూ ఉండేవాడు. అప్పుడే అనుకోకుండా అతని మెషిన్ ఒక దగ్గరికి వచ్చాక చప్పుడు చేసింది. అతని మెషిన్ సంకేతం విని ఆనందించి జుగ్ను ఇంటికి వస్తాడు. అలా విషయం మొత్తం అతని అమ్మకి చెప్తాడు. అతని అమ్మ జుగ్నుని తీసుకుని ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ల మాటలు విని ఊరి సర్పంచ్ ఇలా అంటాడు, బాబు జుగ్ను, నువ్వు కనుక్కునేది నిజమే అయితే అప్పుడు మన ఊరికి ఇక అదృష్టమే. ఊరిలో అందరూ కలిసి అక్కడ చెరువు కింద తవ్వుతూ ఉంటారు. చాలాసేపు తవ్విన తరువాత వారికి ఆ కోట గురించి తెలిసిపోతుంది. కోట ఇంకా ఖజానా దొరికిన తరువాత ఊరి సర్పంచ్ ప్రభుత్వ పురావస్తు శాఖ వారిని కబురు పెడతాడు. ప్రభుత్వం కోటలో దొరికిన ఖజానాన్ని జప్తు చేస్తుంది. కానీ వాళ్ళు ఊరి సంక్షేమం కోసం చాలా డబ్బులు ఇస్తారు. అలా జుగ్ను వాళ్ళ కుటుంబానికి కూడా పెద్ద బహుమతిని ఇస్తారు. డబ్బులు వచ్చాక జుగ్ను ఆనందించి వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, చూసావా నాన్నగారు, నేను ముందే చెప్పాను డబ్బులు వస్తాయి, మీకు పెద్ద పేరు కూడా తీసుకువస్తాను అని. అవును బాబు, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నువ్వు నీ మాటలు నిరూపించుకున్నావు. అంతే, ఇలాగే చదివి జీవితంలో ముందుకు వెళ్ళు.